నమస్కారం, విటిలి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఢిల్లీలో సమావేశమైన 18 విపక్ష పార్టీలు, గోపాలకృష్ణ గాంధీని ప్రతిపక్ష అభ్యర్థిగా ప్రకటన. జగన్ నాయకత్వ పటిమపై టీడీపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధమన్న ఆర్కే రోజా. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో కొనసాగిన అవగాహన ర్యాలీలు, జనాభా నియంత్రణ దిశగా యువత విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్న ఏయువీసీ. డిమాండ్ల సాధనకై సమ్మెబాట పట్టిన కార్మిక లోకం, 279 జీవో రద్దుకు డిమాండ్, ప్రభుత్వ స్పందన కరువైతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరిక. వైకాపా ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయన్న అమర్నాథ్, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని వెల్లడి. వివరాలు చూస్తే అధిక జనాభా వలన దేశ ప్రగతి కుంటిపడుతుందని, ఈ మేరకు యువత జనాభా నియంత్రణ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏయువీసీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రపంచ జనాభా ప్రాముఖ్యత ప్రాధాన్యతను తెలియజేశారు. అధిక జనాభా పెరుగుదల కారణంగా దేశ ప్రగతికి అవరోధం కలుగుతుందన్నారు. అధిక సంఖ్యలో జనాభాతో ఆహార సమస్య, ఆరోగ్య, ఉపాధి, నీరు, స్థలం, గృహాల సమస్యలు సహా వాతావరణ కాలుష్య సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. అధిక జనాభా వలన కలుగు దుష్ఫలితాలను పాఠ్యాంశాలుగా అవగాహన కార్యక్రమాల ద్వారా భావితరాలకు తెలియజేసేందుకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పరిమితులు దాటుతున్న ప్రపంచ జనాభా, మానవాళి సవాల్ చేస్తున్న సమస్య అనే అంశంపై కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. జనాభా పెరిగిపోతుంది కాబట్టి ఈ జనాభా పెరగకుండా ఏమేమి పనులు మెజర్స్ తీసుకున్నట్లయితే జనాభా పెరుగుదలను అరికట్టవచ్చు, దాని ద్వారా పర్యావరణానికి హాని కలగడం జరగకుండా ఏ విధంగా కాపాడవచ్చు అని ఆలోచిస్తున్నారు. అనేక మంది భక్తులు చెప్పినట్టుగా జనాభా పెరగడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఉదాహరణకి జనాభా పెరుగుతూ ఉంటే దానికి కావాల్సిన విధంగా ఆహార ధాన్యాలు సమకూర్చుకోవాలి కాబట్టి మనం గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. మనకు తెలుసు భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ ఎవరైతే మన హరిత విప్లవ పితామహుడు భారతదేశం అంటామో ఎంఎస్ స్వామినాథన్ వారు అనేక కార్యక్రమాలు చేశారు. దాని ద్వారా ఏమైందంటే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ పెంపకం ఎక్కువైపోయింది. ఆహార ఉత్పత్తులు పెరగాలంటే ప్రొడక్షన్ పెరగాలి, దానికి రసాయనిక ఎరువులు, తిరుసాహార మందులు వాడుతున్నాం. జీవీఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రారంభమైంది. తమ డిమాండ్ల పరిష్కారానికై 3 రోజుల సమ్మె చేపడతామని ఇప్పటికే ప్రకటించిన కార్మికులు నగరంలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు కొనసాగించారు. ఇందులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో మద్దిలేపాలెం ప్రాంతంలో నిరసన ర్యాలీ కొనసాగించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు నష్టదాయకమైన 279 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా సిఐటియు నేత కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికుడికి కనీసం 18,000 వేతనాన్ని అమలు చేయాలని అన్నారు. అటు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల వేళ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికులకు గొప్పించిన హామీలను నెరవేర్చాలని ఈ మేరకు సిపిఎం నాయకురాలు మణి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం కల్పించేలా చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 13 జిల్లాల్లోనూ కూడా ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. 11, 12, 13 ఈ 3 రోజులు కూడా సమ్మె చేయాలని రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపల్ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పాటయ్యి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి అలాగే మంత్రి నారాయణ గారికి కూడా సమ్మె నోటీసు ఇవ్వడం అనేది జరిగింది. ప్రధానంగా మున్సిపల్ కార్మికులకి నష్టం చేస్తున్నటువంటి, ఉపాధి దెబ్బతీస్తున్నటువంటి 279 జీవోను రద్దు చేయాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్లతో ఈ 3 రోజులు సమ్మె జరుగుతోంది. ఈ సమ్మె మొదటి రోజులో భాగంగా ఈరోజున అన్ని జోనల్ కార్యాలయాల దగ్గర ప్రదర్శనలు ధర్నాలు జరుగుతున్నాయి. రేపు జిల్లా మంత్రుల ఇంటి దగ్గర ధర్నాలు జరుగుతాయి. ఎల్లుండి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ అన్ని చోట్ల కూడా ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కనుక సమస్యలు కనుక పరిష్కరించకుండా స్పందించకపోయినట్లయితే ఈ సమ్మెని నిరోధక సమ్మెగా మార్చడానికి కూడా కేఎస్ఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ప్రజానీకం మీద భారాలు కూడా ఈ జీవో వల్ల పడుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఈ సమ్మెకి సహకరించాలి, సంపూర్ణ మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అలాగే ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా పర్మనెంట్ చేయాలని, 180 రోజులు ఆడవాళ్లకి మహిళా ఉద్యోగులకి ప్రసూతి సెలవు ఇవ్వాలని, విధి నిర్వహణలో చనిపోయిన వారికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రధానమైన డిమాండ్స్తో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు అవంతి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సమాచార శాఖ ఆధ్వర్యంలో పెందుర్తిలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువచ్చారని చెప్పారు. అయితే అవగాహన లేమి కారణంగా క్షేత్రస్థాయి వరకు పథకాలు చేరటం లేదని, ఈ మేరకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తప్పనిసరిగా రాష్ట్రంలో చంద్రబాబు గారు కానీ, కేంద్ర నరేంద్ర మోడీ గారు కానీ, ప్రతి సామాన్యుడికి కూడా మరి ఈ రోజున ఒక గౌరవంగా బతికే విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక అవినీతి రహితమైనటువంటి పారదర్శకమైనటువంటి మరి పరిపాలన అందజేస్తున్నారు. తప్పనిసరిగా 1,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజున మరి కేంద్ర నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు ఖర్చు పెడుతున్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ప్రజలకి విస్తృతమైనటువంటి అవగాహన కల్పించి వారికి తప్పనిసరిగా మరి ఈ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా ప్రజల వద్ద చేర్చడానికి ఒక వారధిలాగా ఉపయోగపడాలని ఈ ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచ్ల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ వరకు అందరం కూడా మరి రాబోయే 2 సంవత్సరాల్లో విస్తృతంగా మరి ప్రచారం కల్పించి తప్పనిసరిగా ప్రతి పేదవాడికి కూడా ఎలాంటి అవినీతి లేకుండా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ పార్టీ అయినా వారందరూ కూడా తప్పనిసరిగా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేరవేయడానికి. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల వసతి గృహాల పరిస్థితులపై కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సమీక్షించారు. పెందుర్తి ఎంపీపీ కార్యాలయం వేదికగా కొనసాగిన ఈ సమీక్షలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం బండారు మాట్లాడుతూ బాలికల వసతి గృహాలకు ఉన్న డిమాండ్ మేరకు వసతి గృహాల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం పెందుర్తిలో బాలురు కంటే బాలికల వసతి గృహాలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో లంకెలపాలెంలో శిథిలావస్థకు చేరిన వసతి గృహాన్ని తరలించే ప్రయత్నం చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
లేకుంటే పెందుర్తిలో నూతన బాలికల వసతి గృహ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. బాలికల్లో విద్యా వ్యాప్తి జరగడం శుభపరిణామమన్న ఆయన ప్రభుత్వంతో సంప్రదించి మరిన్ని వసతి గృహాల ఏర్పాటుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. పెందుర్తి నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమం మరియు వెనుకబంధాల సంక్షేమ ఆస్థలక ఆస్థస్ మీద ఇవాళ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకుని నేను చైర్మన్, మా మండల అధ్యక్షులు, జడ్పీడీసీలు మెంబర్లు, అలా మా ఎంపీడీ వాడు ఎంఆర్ఓస్. అయితే ప్రధానంగా మేము ఇక్కడ ఓవరాల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాస్టల్స్లో గర్ల్స్ హాస్టల్స్లో డిమాండ్ ఎక్కువ ఉంది. గర్ల్స్ ఎడ్యుకేషన్ కానీ గర్ల్స్ కానీ డిమాండ్ ఉంది. సబ్బోరంలో కానీ పెందుర్తిలో కానీ బీసీ గర్ల్స్కి పోస్టులు కావాలి. ఓవరాల్గా రిజల్ట్స్ చూస్తే ఈ సంవత్సరం అన్ని హాస్టల్స్లో కూడా 100% మా రిజల్ట్ సాధించారు. ఏ హాస్టల్లో కూడా 100 లోపు లేకుండా వార్డెన్స్ కానీ ఆ ఫ్యాకల్టీ కానీ బాగా చేసినందుకు వాళ్ళు అభినందిస్తున్నాను. అయితే కొన్ని హాస్టల్స్ చాలా బాగున్నాయి, ఎన్టీపీసీ లేదా ఇతర సిఎస్ఆర్ ద్వారా కొన్ని బాగున్నాయి. కొన్ని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి, ప్రధానంగా లంగిలిపాలెం భవనం శిథిలావస్థలో ఉంది. దాన్ని ఇమీడియట్గా శిథిలావస్థలు కనుక డెమాలిష్ చేయాలి, దాన్ని నూతనంగా ఒక భవనం మంజూరు చేసుకోవాలి. ఏదైతే ప్రోగ్రెస్లో ఉందో పెందుర్తిలో నేను మంజూరు చేశాను, అలాగే రావులంపాలెంలో మంజూరు చేశాను. రావులంపాలెం ఇంట్లోకి వచ్చింది, పెందుర్తి ఏమో ఫౌండేషన్ అవుతుంది, ఈ రెండు త్వరలో పూర్తి చేయమని కోరుతున్నాను. అయితే లంగిలిపాలెం హాస్టల్ని చాలా డిమాండ్ లేదు, 120 సీట్లు ఉంటే 26 మంది విద్యార్థులు ఉన్నారు, ఒక 100 మంది కూడా ఇంకా వేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే గర్ల్స్ ఎడ్యుకేషన్ డిమాండ్ ఉంది, అందుకు నేను చూస్తున్నాను, డిస్కస్ చేస్తున్నాం కమిటీ. వీలైతే లంగిలిపాలెం ద్వారా బీసీ బాయ్స్ హాస్టల్ని దాన్ని బీసీ గర్ల్స్ హాస్టల్గా. గుంటూరు కేంద్రంగా జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగిసినట్లు వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్ మాట్లాడుతూ ప్లీనరీ సమావేశాల్లో ముఖ్యంగా 18 అంశాలపై చర్చ జరగగా అందులో 8 అంశాలు విశాఖకు సంబంధించినవేనని వెల్లడించారు. ప్రత్యేక రైల్వే జోన్, భూ కుంభకోణం, ఇరిగేషన్ సమస్యలు, సింహాచలం, గాజు ఒక భూ సమస్యలు సహా పలు అంశాలపై తీర్మానాలు జరిగాయన్నారు. దీనిపై నేతలు కూడా ఆమోదం తెలిపినట్లు చెప్పారు. భూ కబ్జాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా లోకేష్, మంత్రివర్గ సభ్యులు న్యాయస్థానానికి వెళ్లడం ఖాయమని ఈ సందర్భంగా అమర్ పేర్కొన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తమ అధినేత జగన్ చేపట్టనున్న పాదయాత్ర 27వ తేదీన ప్రారంభమై 3000 కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుందని అమర్ వివరించారు. ಅಂದರೆ ಉತ್ತರಾಂಧ್ರ ಸುಜಲ್ ಸಾವಂತನ ಕೂಡ ರೆಂಡು ರೋಜುಲ ಪಾಟು ಜರಿಗಿನಟುವಂತಿ ಪ್ಲೀನರಿ ಸಮಾವೇಶಾಲ್ಲೋ దాదాపు 18 ತೀರ್ಮಾನಾಲ್ನಿ ಪಾರ್ಟಿ ಪ್ರವೇಶಪೆಟ್ಟಿನಟುವಂತಿ ಸಂದರ್ಭವನ್ನು ನೀವು ಅಂದರೂ ಚೂಸಾರು. ಅನ್ನಿ ವರ್ಗಗಳ ವಾರ್ನಿ, ಅನ್ನಿ ಪ್ರಾಂತಾಲ ವಾರ್ನಿ, ಪ್ರಾಂತಾಲ್ಲೋ ಉನ್ನಟುವಂತಿ ವಿವಿಧ ವರ್ಗಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಟುವಂತಿ ವಾರ್ನಿ ವಾರ ಸಮಸ್ಯೆಯನ್ನು ಅಡ್ರೆಸ್ చేస్తూ రేపు రానటువంటి కాలంలో పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో నవరత్నాలు 9 హామీలు రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా వర్గానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, అన్ని ప్రాంతాల వారికి అందరికీ కూడా దాదాపు 9 హామీలు నవరత్నాల్ని ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భం మీరు అందరూ చూశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలను కూడా ఆ రోజు జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశాల్లో మేము ప్రవేశపెట్టడం జరిగింది. ప్రప్రథమంగా విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి భూదందా పైన 100,000 కోట్ల విలువైనటువంటి భూములకు సంబంధించి తక్షణమే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలనేటువంటి తీర్మానాన్ని విశాఖపట్నం జిల్లా ప్రజానీకం తరఫున జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశాల్లో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానికి అక్కడ హాజరైనటువంటి రాష్ట్ర ప్రజానీకంతో పాటు జగన్మోహన్ రెడ్డి జనావాసాల మధ్య మద్యం విక్రయాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని 69వ వార్డు మహిళలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక మహిళలు ఆందోళనకు దిగి నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాపును మూసివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐద్వా నాయకురాలు రమణి మాట్లాడుతూ మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావించి చంద్రబాబు ప్రభుత్వం నేడు విచ్చలవిడి మద్యం విక్రయాలకు అనుమతులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు తాగునీరు కంటే మద్యాన్ని సరఫరా చేసేందుకు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమన్నారు.
ప్రజలను మద్యం మత్తులోకి దించి ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలపై దృష్టి సారించడం దుర్మార్గమన్నారు. ప్రజలంతా తెలుగుదేశం ప్రభుత్వ విచ్చలవిడి దుర్మార్గాలను గమనిస్తున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ తన వైఖరిని మార్చుకోకుంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. స్కూలు గుడి పక్కన ఏదైతే సుప్రీంకి తాగి కూర్చుంటున్నారు. ఇక్కడ రోడ్డు మీద షాప్ ఉంటే మేము ఎటు నడవాలి, ఎటువైపు ఇంటికి వెళ్ళాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు ఇటు నుంచి నాయుడు తోట ఈ రోడ్డు హైవేలో ఇక్కడ బ్రాందీ షాపు పెట్టారు. పెట్టినప్పుడే వెంటనే ఇక్కడ పెట్టొద్దు అని స్థానికంగా ఉన్న మహిళలు అయితే మేము అందరం కూడా కలిపి పెద్ద ఫైటింగ్ చేసాం. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది, అలాగే ఎక్సైజ్ సిఐ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎంపీ హరిబాబు గారిని కూడా కలవటం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల కోడి ఉన్నట్టు ఎవరు అర్థం కాలేదు. ఏ ధైర్యంతో వెంటనే షాప్ ఓపెన్ చేశారో మాకు అర్థం అవ్వాలి. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఇక్కడ షాప్ తీసేయండి అని ఎక్సైజ్ అధికారికి ఫోన్ చేశారు. అంటే ఇదంతా ఒక డ్రామాయా, ఇదంతా అబద్ధాలా? ఎందుకంటే షాప్ వాళ్ళు ధైర్యంగా తెస్తున్నారు. మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, 69వ వార్డులో ప్రతి ఒక్కళ్ళు బస్సు దిగి ఈ రూట్లే నడవాలి. ఇక్కడ బాస్యం స్కూలు, శాంతినికేతన్ స్కూల్ ఉంది. ఇక్కడ అందరికీ మొత్తం వేపకుంటే కదా గోపాలపట్నం అందరికీ ఫేమస్ అయిన దేవత గుడి ఉంది. మరి ఈ గుడి బడులు దగ్గరలో పెట్టకూడదని సుప్రీంకోర్టే గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏ ధైర్యంతో షాప్ పెట్టారు? అంటే ప్రజల మాన ప్రాణాలు కూడా మీకు అక్కర్లొచ్చు, మందు మీద ఆదాయమే మీరు తింటారా అని మేము అడుగుతున్నాం. షాపులు వైసీపీ నిర్వహించిన ప్లీనరీ సమావేశంపై పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు పెందుర్తిలోని ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై విమర్శలు గుప్పించారు. 9 అంశాలను ప్లీనరీ వేదికపై ప్రకటించిన వైఎస్ జగన్ అవినీతిని అరికట్టాలని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్ అవినీతి నిరోధకం గురించి మాట్లాడలేకనే ఆ అంశాన్ని ప్రస్తావించలేదని ఎద్దేవా చేశారు. ప్రజల తీర్పు నుంచి తీవ్ర ఓటమి పాలైన జగన్ 30 ఏళ్ళు అధికారం చేపడతామని అనడం హాస్యాస్పదమన్నారు. 30 ఏళ్ల అధికారం కాకుండా 30 ఏళ్లు జైలులో గడిపే రోజులు త్వరలోనే వస్తాయని తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్రీయ సమావేశంలో 9 కార్యక్రమాలు ఏదో పాపం అధికారంలో రావాలని ఆతృత్వం మేము చేస్తున్న కార్యక్రమాల్లో పేర్లు మార్చి చెప్పడం జరిగింది. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా 9 కార్యక్రమాలు చెప్పావు కదా, బాగుంది కదా, అవినీతి మీద నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అవినీతి మీద కూడా ఇగో ఈ రకమైన చర్య తీసుకుంటే ఎందుకు చెప్పలేదు? అంటే అవినీతి మీ ఇంట్లో వారసురాలా? అవినీతి మీ ఇంట్లో పుట్టిందా? అందుకే జగన్మోహన్ రెడ్డి భయంతో తన మచ్చతనం బయలుపడిపోద్దని ఎక్కడ సిబిఐని పటిష్టం చేయాలనో, ఈ రాష్ట్రంలో ఉన్న ఏసీబీ సిబిసిఐని పటిష్టం చేయాలనో, ఎన్ఫోర్స్మెంట్ని పటిష్టం చేయాలనో, అవినీతి అరికట్టాలనో ఒక్క మాట మాట్లాడలేదు. ఎక్సలెంట్. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అవినీతి రేపు అధికారంలో కానీ పొరపాటున కర్మ కొద్దీ అది జరిగే పని కాదు. అధికారంలోకి వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన అంశం అవినీతి కనుక అవినీతిని తన జేబులో పెట్టుకున్నాడు, జరగనివన్నీ కూడా ప్రజల్లో పెట్టాడు. అంటే జరిగి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి హుండీ ఆదాయాన్ని అధికారుల సమక్షంలో సిబ్బంది లెక్కించారు. 12 రోజులకు గాను అప్పన్న హుండీ ఆదాయం 1,11,93,916 రూపాయలు ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా సుమారు 131 గ్రాముల బంగారం, 10.3 కేజీల వెండి ఆభరణాలు లభ్యమైనట్లు తెలిపారు. గిరి పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణకై అప్పన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో రికార్డు స్థాయిలో ఆదాయం లభించినట్లు అధికారులు భావిస్తున్నారు. అటు సింహాచల దేవస్థాన అనుబంధ దేవాలయం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి 330,475 రూపాయలు ఆదాయం లభించినట్లు తెలిపారు. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎరా బడికి వెళ్ళకుండా పొట్టట్టుకుని లోపలికి బయట తిరుగుతున్నాడు రా, చెంబొట్టిన రోడ్డు మీద పో. ఇక్కడికే పో, గట్టి మీద గడ్డి కోతున్నా నాకు సిగ్గు. గడ్డి కొత్త ఆడిపోయినాడు చూసుకుంటాడు, నీ వంకెందుకు చూస్తాడు రా.
నువ్వు వెళ్ళి నీ పని కానిచ్చే పో. మా ఇంటి దగ్గర మరో దగ్గర కట్టించినా నువ్వు చెంబట్టుకు రోడ్డు మీదకి వెళ్తావా లేదా? ఏం రాశావురా దాని మీద? మన గురించే చాలా బాగా రాశాను. రండి. ఇంటి ముందు బోర్డు అలా రాసి పెట్టుకున్న తర్వాత ఏ మొహం పెట్టుకోమంటావయ్యా? ఏం రాసింది మ్యాటర్ దాని మీద? మేము మనుషులం కాదు అని రాసింది. ఇలా రోడ్ల మీద బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయటం నాగరికత ఉన్నవాడు చేయవలసిన పనేనా? పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావమే మన అందరి ముందున్న కర్తవ్యం. వెల్కమ్ బ్యాక్. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీకి ఎమ్మెల్యే గణబాబు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తన కార్యాలయంలో 20 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు, గృహిణులు స్వయం ఉపాధి పొందే విధంగా ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు పొందేలా చూడటం శుభపరిణామమన్నారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు పొందుతూ స్వయం ఉపాధి పొంది ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గణబాబు సూచించారు. ఏ ఉద్దేశం అయితే ఈరోజు ఈ ప్రభుత్వంకి ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, కేవలం అంటింటికి పరిమితం అయినటువంటి ఆడవాళ్ళు, వాళ్ళందరికీ ఉపాధి కలిగించాలని ఒక వైపు గ్రూప్ యాక్టివిటీస్ డోక్రా కానీ ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. ఇప్పుడైతే ఇంకా ఇదే కోర్సెస్ ఇప్పుడు గోపాలపట్నంలో బ్యూటీ కోర్సెస్, అట్లాగే కంప్యూటర్కి కూడా సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే అందరినీ కేవలం స్టిచ్చింగే నేర్పిస్తే వాళ్ళకి మొత్తం అందరూ కూడా ఇదే నేర్చుకుంటే మన బట్టలు మనమే కుట్టుకోవాలి, బయట ఆర్డర్స్ రావు. కాబట్టి మిగిలిన అన్ని ఎవరికైతే ఏ ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం అనేటువంటి గవర్నమెంట్ ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు జీవీఎంసీ నుంచి ఈ ప్రోగ్రామ్ వీళ్ళు తీసుకున్నారు. తమ డిమాండ్ల సాధనకే జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో 3 రోజుల సమ్మెలో భాగంగా వేపకుంట జోన్ 6 కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే చంద్రబాబు సర్కార్ 279 జీవోను తెరపైకి తీసుకువచ్చిందని ఈ సందర్భంగా కార్మిక నేత మండిపడ్డారు. పారిశుద్ధ్య నిర్వహణను కాంట్రాక్టుకు అప్పగించే కుట్రలను చంద్రబాబు తక్షణమే మానుకోవాలన్నారు. బడుగు బలహీన వర్గాల కార్మికులను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ తక్షణమే తన వైఖరిని మార్చుకుని 279 జీవోను రద్దు చేయాలన్నారు, లేకుంటే కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నాడు, కానీ ఇవాళ పరిస్థితి అలాగే లేదు. ఉన్న జాబులు ఊడిపోయే ప్రమాదంలో పడింది. ఆల్రెడీగా జీవీఎంసీలో వీధి రైతుల కార్మికులందరూ కూడా రోడ్డు పడిపోవడం జరిగింది. అలాగే ఇవాళ జీవీఎంసీ పారిశుద్ధ్యం కూడా ఇంతవరకు జీవీఎంసీ బాధ్యత వహించి కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించుకునే బాధ్యత నుండి మొత్తం పనే అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి ఒక పెద్ద కాంట్రాక్టర్ కి బడా కాంట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఈవేళ ఎన్నికల ముందు నువ్వేమన్నావు? మాదిగుల్లో పెద్ద మాదిగినన్నావు, మాలల్లో పెద్ద మాదిగినన్నావు, కానీ ఇవాళ దళిత కార్మికులు, ఆ బడుగు బలహీన వర్గాల కార్మికుల్ని కడుపు కొట్టడానికి 250 జీవో తీసుకొచ్చావు. మేము ఇవాళ ఈ జీవో సారాంశం ఏంటంటే ఇంతవరకు కార్మికుల చేత పనిచేయించుకున్న పద్ధతిని తీసేసి ఇవాళ మిసన్లు పెట్టి ఈ కార్మికులు ఏం చేద్దామని చెప్పేసి మేము గట్టిగా నిలదీస్తున్నాం. కార్మికులకు గుదిబండగా మారిన జీవో 279 తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని సిఐటియు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. 3 రోజుల సమ్మెలో భాగంగా గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. జోన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులంతా ధర్నాలో పాల్గొని తమ నిరసనను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా యూనియన్ నేత సుబ్బారావు మాట్లాడుతూ అసంఘటిత రంగాన్ని దెబ్బతీయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పన్నాగాలు పన్నుతోందని, ఇందులో భాగంగానే 279 జీవోను చంద్రబాబు సర్కార్ తీసుకువచ్చిందని విమర్శించారు.
జీవో రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యలకి పరిష్కారం ఏంటంటే పరిమితం చేయాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్మికులకి సీపుల పట్టు తుడుచుకునే కార్మికులకి వీళ్ళకి పిఎఫ్ ఎందుకు ఉండాలి, ఈఎస్ఐ ఎందుకు ఉండాలి, వీళ్ళకి జీతం జీతాలు పెరగాలి, ఇది ఆయన కాన్సెప్ట్. దానికోసం ఆయన 5 ఐఏఎస్ కమిటీలు వేసి కమిటీలు అందరితో ఒక రికమెండేషన్ తీసుకొచ్చి ఈ జీవో 279 తీసుకురావడం జరిగింది. అంటే ఇంతవరకు మనం కాంట్రాక్ట్ వర్కర్లు కాంట్రాక్ట్ వర్కర్లని వర్క్ కాంట్రాక్టర్గా మార్చి కాంట్రాక్టర్కి టెండర్లు ఇచ్చి మనల్ని దోచుకుని తెలమని చెప్పి కాంట్రాక్టర్కి అప్పగించడమే ఈ యొక్క జీవో. అంటే మన కనీస వేతనాలు ఇంతవరకు 1100 తెచ్చుకున్నాం, 1100 నుంచి 11000 అయింది, 11000 నుంచి 15000 20000 అవ్వాలని మనం కోరుకుంటున్నాం, పోరాటం చేస్తున్నాం. కానీ మన మెడిటెక్ కోసం భూములు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పారిశ్రామికవాడ నడుపూరు గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెదగంట్యాడ సిడబ్ల్యూసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు ప్రతినిధి మంత్రి రవి మాట్లాడుతూ 480/482 సర్వే నంబర్లలో గల భూముల్లో తోటలు వేసి సాగు చేసుకుంటున్న రైతులను ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం కూడా గుర్తించడం జరిగిందన్నారు. అలాంటి రైతుల్ని హక్కు లేదని పేర్కొనడం అన్యాయమన్నారు. భూములను కోల్పోయిన రైతులకు నష్టపరిహారం పెంచుతూ ఉద్యోగ అవకాశాలు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో మంత్రి శంకర్ నారాయణ, పంచదార్ల ఉగ్రం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పెదగంట్యాడ మండలం నడుపూరు శివారు మెడిటెక్ కోసం వచ్చినటువంటి మెడికల్ పార్క్ కోసం తీసుకున్నటువంటి భూముల్లో ఉన్నటువంటి రైతులు మేము గత అంటే మెడిటెక్ కోసం కాకపోయినా తాత తండ్రుల దగ్గర నుంచి కూడా గత 40-50 సంవత్సరాలు బట్టి కొంతమంది సివిలియన్స్ అదేవిధంగా ఆర్మీ వాళ్ళు అందరం కలిపి సుమారు 50-60 సంవత్సరాలు బట్టి కూడా అక్కడ భూములు సాగు చేసుకుంటూ తోటలు వేసుకుంటూ జీడి తోటలో, ఈకులసాయల తోటలో, అదేవిధంగా సరివిడి తోటలో రకరకాల తోటలు వేసుకుంటూ జీవనోపాధి సాగిస్తాం. ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం వారు మెడికల్ హబ్ వస్తుందని చెప్పేసి ఈ యొక్క దీని ఈ భూముల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీకు ముందుగా తెలియపరుస్తున్నాం, ఈ మెడికల్ హబ్ కోసం అని చెప్పేసి ఈ భూములు మేము స్వీకరి మీ దగ్గర నుంచి మేము తీసుకుంటామని చెప్పేసి రైతులందరికీ చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఎవరైతే ఒరిజినల్గా మేమందరం రైతులు ఉన్నామో ఆ రైతులందరికీ కూడా మన ప్రజాభిప్రాయ సేకరణ కూడా జేసీ నివాస్ గారు ఉన్నప్పుడు కూడా ప్రగతి మైదానంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. దానికంటే ముందు కూడా ఎవరైతే భూమి మీద ఉన్నారో చెప్తున్న 7 కాలం పాటు ఈ యొక్క సర్వే చేశారు. ఆ సర్వేలో ఒరిజినల్గా భూమి మీద ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులను పక్కాగా నిర్దేశించి వారికే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం జరిగింది. ఆ సమయంలో కూడా స్టీల్ ప్లాంట్లో ఇటీవల నిర్వహించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వివి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ సందర్భంగా సిఏటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ ట్రైనీ పోస్టుల భర్తీ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ బాధ్యతను గతంలో సరిగ్గా నిర్వహించలేని పాత కన్సల్టెన్సీకి ఇవ్వడం శోచనీయమన్నారు. గతం నుంచి పాఠం నేర్వని యాజమాన్యం మరలా అవే పరిస్థితులను అభ్యర్థులకు కల్పించడం సిగ్గుచేటన్నారు. ఈ నిర్లక్ష్య ధోరణితో విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకున్నట్లు అయిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి కారకులైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం మొద్దు నిద్ర వీడి యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణను ఏర్పాటు చేయాలని అన్నారు. రద్దు చేసిన పోటీ పరీక్షలను వీలైనంత త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్లో ఖాళీలు భర్తీ కోసం మేనేజ్మెంట్ ట్రైనీ అలాగే జూనియర్ ట్రైనీ ఏదైతే పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షల నిర్వహణ కోసం గత 25వ తారీఖున ఒక పరీక్ష, అలాగే 9వ తారీఖున ఒక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షల్లో తీవ్ర అక్రమాలు చోటు చేసుకోవడంతో పాటు నిర్వహణలో కూడా ప్రశ్నపత్రం తయారీలో కానీ, అలాగే ప్రశ్నపత్రం సమయానికి విడుదల చేయడంలో కానీ, అలాగే ప్రశ్నలు క్రమ పద్ధతిలో ఇవ్వడంలో కానీ ఇలాగ అనేక అవకతవకలు చోటు చేసుకోవడంతో మేనేజ్మెంటు ఈ పరీక్షలను వెంటనే రద్దు చేసింది. అయితే ఇది కూడా గవర్నమెంటు
ఇక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏదైతే ఉందో ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా ఏబీసీ కన్సల్టెన్సీ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీకి ఈ పరీక్ష నిర్వహణ అలాగే రిక్రూట్మెంట్ నిర్వహణ మొత్తం కూడా అప్పజెప్పింది. ఇది గతంలో నిర్వహించినప్పుడే అనేక అవకతవకలు అనేవి జరిగాయి. అటువంటి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దు. ప్రభుత్వ ఏదైతే యూనివర్సిటీలోనే ఆ యూనివర్సిటీ స్థాయిలోని ఈ పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పజెప్పాలని చెప్పేసి అలాగే ఆన్లైన్లో పరీక్ష నిర్వహించి అఖిల భారతీయ మహిళా సమితి ఆధ్వర్యంలో ద ఫెయిర్ పేరిట నగరంలో ఎగ్జిబిషన్ను నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి ఉమా వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె సంబంధిత వివరాలను వెల్లడించారు. నగర సాగర తీరంలోని పామ్ బీచ్ హోటల్ వేదికగా ఈ ఎగ్జిబిషన్ను ఈ నెల 12-13 తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల వస్త్రాలు, వస్తువులతో పాటు డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, గిఫ్ట్ ఐటమ్స్, డిజైనర్డ్ బెడ్షీట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్వచ్ఛంద సంస్థకు ఆర్థిక సేవ చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ను అందరూ తిలకించి తమ వంతు సహకారాన్ని అందించాలని ఆమె కోరారు. మేము గత 8 ఇయర్స్ నుంచి ఈ ఎగ్జిబిషన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మీకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈసారి పామ్ బీచ్లో ఉంది 12th and 13th, దట్ ఈస్ వెనస్డే అండ్ థర్స్డే. అన్ని వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. బేసిక్ వచ్చింది ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసింది ఫర్ ద చారిటీ. చారిటీ ఎవ్రీ ఇయర్ వీ డూ చారిటీ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ చారిటీ. వీఆర్ డూయింగ్ ఫర్ ఎ బ్లైండ్ స్కూల్. స్నేహ నేత్ర అనే బ్లైండ్ స్కూల్ ఉంది, దానికోసం ఇది చేస్తున్నాము. అండ్ దానికి మేము ఇచ్చిన సామాన్లు వీఆర్ గివింగ్ ప్రింటర్స్, షూస్ అవన్నీ మేము ఇస్తున్నాము. అందుకనే మీరు కూడా వచ్చేసి ఈవెన్ జస్ట్ కమ్ అండ్ జస్ట్ సీ ద స్టాల్స్ అండ్ మీరు కూడా హెల్ప్ చేయండి. వాతావరణ విషయాలు చూస్తే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 34.0 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 35.2 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 26.8 డిగ్రీలు కాగా ఎయిర్పోర్ట్లో 28.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఢిల్లీలో సమావేశమైన 18 విపక్ష పార్టీలు, గోపాలకృష్ణ గాంధీని ప్రతిపక్షాల అభ్యర్థిగా ప్రకటన. జగన్ నాయకత్వ పటిమపై టీడీపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధమన్న ఆర్కే రోజా. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో కొనసాగిన అవగాహన ర్యాలీలు, జనాభా నియంత్రణ దిశగా యువత విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్న ఏయువీసీ. డిమాండ్ల సాధనకై సమ్మెబాట పట్టిన కార్మిక లోకం, 279 జీవో రద్దుకు డిమాండ్, ప్రభుత్వ స్పందన కరువైతే నిరవధిక సమ్మెకు సిద్ధమని హెచ్చరిక. వైకాపా ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయన్న అమర్నాథ్, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.